సినిమా ఆయన మహానేను మిస్టర్ బీనా మాతో సూటిగా ఉంటుంది, మాతో క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నా మిస్టర్ బీ ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అమరం అఖిలం ప్రేమ మూవీ రివ్యూ. ఆహా ఆహా ప్లాట్ఫామ్ ప్రతి వారం కూడా ఏదో ఒక కొత్త సినిమాని తీసుకొస్తూ నాలాంటి సినిమా పిపాసుల దాహాన్ని తీరుస్తా ఉంది. ప్రతి వారం బ్రహ్మాండమైన సినిమాలు వచ్చేస్తున్నాయని కాదు, కానీ ఏదో ఒక కొత్త సినిమా ప్రతి వారం వస్తుంది అన్న ఉపశమనం మాత్రం ఉంది ఆహా మూలంగా. ఈ వారం ఆహా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన కొత్త తెలుగు సినిమా అమరం అఖిలం ప్రేమ మాట్లాడుకుందాం. ఈ సినిమాలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో. కథ విషయానికి వస్తే అమర్ ట్రేడ్ మార్క్ తెలుగు ఫార్ములా హీరో, మంచోడే కాకపోతే జులాయిగా తిరుగుతూ ఉంటాడు. జులాయి తనాన్ని కట్టడి చేయాలని అమర్ తండ్రి అతన్ని తనతో పాటు తన బుక్ షాప్ కి తీసుకెళ్తా ఉంటాడు. ఈలోపు అమర్ కి అఖిల కనపడుద్ది, ఇన్స్టెంట్ గానే ప్రేమ పుట్టేస్తుంది. అంటే ఈ కథలో అతనే హీరో ఆమె హీరోయిన్ అని అతనికి తెలుసు కదా. వెంటపడతాడు, వెంపర్లాడతాడు, చాలా ప్రయత్నాలు చేస్తాడు, చాలా క్లోజ్ గా వచ్చేస్తాడు అఖిలకి. అంత క్లోజ్ గా వచ్చేసిన తర్వాత అఖిల ఓ పెద్ద బాంబే పేలుస్తుంది ప్రేమకు సంబంధించి. ఆ బాంబు పడిన తర్వాత జులాయి కాస్త గుడ్ బాయ్ లా మారిపోతాడు, ప్రేమని వదిలేసుకుంటాడు. కానీ ప్రేమే అతన్ని వదిలిపెట్టదు. పోతే అఖిల వైపు నుండి ఓ ఎమోషనల్ సమస్య ఉంది, ఆ సమస్య ఎలా పరిష్కారం అయింది, ప్రేమ అమర్ని అఖిల్ని చివరికి ఎలా ఏకం చేసింది తెలుసుకోవటమే ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే అమరం అఖిలం ప్రేమ, అమరమైనది చావులేనిది, అఖిలమైనది ఎప్పటికీ నిలిచిపోయేది ప్రేమ అని అర్థం. పోతే ఈ సినిమాలో హీరో పేరు అమర్, హీరోయిన్ పేరు అఖిల, వాళ్ళిద్దరి ప్రేమ కదే ఈ సినిమా. అలా కూడా ఈ సినిమాకి టైటిల్ పెట్టారు అనుకోవచ్చు. ఏ ఉద్దేశంతో టైటిల్ పెట్టినా సూపర్ ఎమోషనల్ టైటిల్ అది. ఆ టైటిల్ కి జస్టిఫికేషన్ ఈ సినిమాలో ఉన్న కథతో జరిగిందా అంటే మాట్లాడుకుందాం. ఈ సినిమాలో ఉన్న కథ పాయింట్ కొత్తదేమీ కాదు. ఇలాంటి పాయింట్ తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి, అదో మంచి ఫార్ములా అయింది, కొన్ని సూపర్ హిట్లు కూడా ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది కథ పాయింట్ ఏమిటి అనేది. హీరోయిన్ నాన్నకు వచ్చి, నాన్నకి కూతురు అంటే కూతురికి నాన్న అంటే విపరీతమైన ప్రేమ. పెరిగి పెద్ద అయిన తర్వాత హీరోయిన్ ప్రేమలో పడింది, ఆ తర్వాత నాన్న ప్రియుడ తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి కథల్లో మన ఫార్ములా హీరోలు గత్తర చేస్తారు, గందరగోళం చేస్తారు, తిమ్మిని బమ్మిని చేస్తారు, చివరికి మామని వీపీని చేస్తారు, మారుస్తారు, అమ్మాయిని కూడా గెలుచుకుంటారు. పోతే ఈ సినిమాలో అలా జరగలేదు, ట్రూ ఎమోషన్ ని చూపించే ప్రయత్నమే చేశారు కమర్షియల్ టచ్ తో. ఈ కథలో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్, ఆ క్యారెక్టర్ ప్రత్యేకతని కదుపకుండా చివరి వరకు అలాగే ఉంచటం ఈ సినిమాకి సంబంధించిన విశేషం అని చెప్పుకోవచ్చు. అలానే హీరో క్యారెక్టర్ కి సంబంధించి కూడా ఈ సినిమాలో ఒక విషయం నాకైతే బాగా నచ్చిందనే చెప్పాలి. ఫార్ములా హీరోలు హీరోయిన్ వద్దు అన్న తర్వాత ఆగరు, ఏదో ఒక స్కీమ్ వేస్తానే ఉంటారు, ఏదో ఒక స్కెచ్ వేస్తానే ఉంటారు. హీరోయిన్ తో ఛాలెంజ్లు చేస్తారు, హీరోయిన్ ఫాదర్ తో ఛాలెంజ్లు చేస్తారు, హీరోయిన్ ఇంటికి వెళ్ళిపోయి ఏదో గత్తర చేస్తారు. అన్ని సార్లు అలానే ఎందుకు చేయాలి? నీది నిజమైన ప్రేమ అయితే, నీ ప్రేమ మీద నీకు నమ్మకం ఉంటే సహనంతో ఎందుకు ఉండకూడదు? అమ్మాయి చీపో అన్నా కూడా చండాలంగా అమ్మాయి వెనకాల తిరగడం ఏంటి? ఈ కథలో హీరోయిన్ ప్రేమించొద్దని హీరోకి చెప్పుద్ది, అమ్మాయి పరిస్థితిని అర్థం చేసుకుని మనోడు అవాయిడ్ అయిపోతాడు. కానీ పరిస్థితులు వాళ్ళ ప్రేమని బ్రతికిస్తాయి. అతనంటే ఏమిటో ఆ అమ్మాయికి అర్థమయ్యేట్టు చేస్తాయి. హీరో ఫోర్స్ చేయడు ప్రేమించమని హీరోయిన్ ని, అయినప్పటికీ ఆ అమ్మాయికి వేరే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా ఇష్టపడి తీరాల్సిందే. అలా కుదిరే పరిస్థితులు, ఆ వ్యవహారం నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ విషయాన్ని బేస్ చేసుకుని సినిమా సెకండ్ హాఫ్ అలాగే క్లైమాక్స్ నీట్ గా నడిచాయనే చెప్పాలి. ఆ విశేషం ఉండటం మూలంగా సినిమా సెకండ్ హాఫ్ మంచి ఇంప్రెషన్ తీసుకుంటుందనే చెప్పాలి. పోతే సినిమా ఫస్ట్ హాఫ్ ని మాత్రం మహా బోరింగ్ గా డిజైన్ చేశారు, పరమ రొటీన్ గా ఉంది. అసలు ఏముంది అసలు ఈ సినిమాలో, బోర్ కొట్టిస్తున్నారు, అనవసరంగా తీశారు ఈ సినిమా అని అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు. పోతే ఇంటర్వల్ బ్యాంక్ తర్వాత మాత్రం పరిస్థితి మారుద్ది, మూడు మారుద్ది, ఫీలు మారుద్ది. కథలో ఉన్న అసలు కాన్ఫ్లిక్ట్ ని ఇంటర్వెల్ కి రివీల్ చేస్తారు, అప్పుడు కథ మీద ఓ మంచి ఇంప్రెషన్, ఫస్ట్ బెస్ట్ ఇంప్రెషన్ పడుద్ది. కాన్ఫ్లిక్ట్ ని బేస్ చేసుకుని సెకండ్ హాఫ్ నడుస్తున్న విధానాన్ని చూస్తే ఓకే విషయం ఉంది, కథలో దమ్ముంది, ఏదో చెప్పాలనుకుంటున్నారు అన్న ఫీలింగ్ అప్పుడు మొదలవుద్ది. ప్రత్యేకంగా చెప్పాలి, హీరో క్యారెక్టర్ ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో అది సినిమా సెకండ్ హాఫ్ కి సూపర్ బలం అనే చెప్పాలి. సెకండ్ హాఫ్ లో కొన్ని మంచి మూమెంట్స్ ఉన్నాయి, వాటిని నీట్ గా డిజైన్ చేశారు, ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేశారు, చక్కటి ఫీల్ జనరేట్ అవుతుంది. పోతే ఈ సినిమా స్ట్రాంగ్ ఎమోషనల్ థ్రిల్లర్ కాదు, ఆర్ట్ ఫిల్మ్ కాదు, కమర్షియల్ ఎంటర్టైనరే. కమర్షియల్ ఎంటర్టైనర్ అంటే ఫార్ములా సినిమానే, ఫార్ములాకు తగ్గట్టు కొన్ని లెక్కలు ఉంటాయి, ఆ లెక్కలు సరిగ్గా కుదరకపోతే యావరేజ్ ఎంటర్టైనర్ గానే సినిమా మిగిలిపోద్ది. ఈ సినిమాలో కూడా కమర్షియల్ లెక్కలు సరిగ్గా కుదరలేదనే చెప్పాలి. ఎమోషనల్ స్టఫ్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది, మంచి అటెన్షన్ కూడా తీసుకుంది. పోతే ఎంటర్టైన్మెంట్ స్టఫ్ అంటే కామెడీ సాంగ్స్,
సరైన ఇంప్రెషన్ తీసుకోలేకపోయాయని చెప్పాలి. ఇంట్రెస్టింగ్ కామెడీ సపోర్ట్, గుడ్ సాంగ్స్ సపోర్ట్ ఈ కథకి ఉన్నట్టయితే ఖచ్చితంగా ఎక్కువ మంది ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసుండేది ఈ సినిమా. ఇప్పుడు మాత్రం కొంతమంది ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. క్లియర్ గానే అనిపించింది ఈ కథలో నోటెడ్ హీరో కనిపించి బెజవాడ ప్రసన్న కుమార్ అలాంటి రైటర్, ఆయన ఎమోషన్ ని కామెడీని రెండింటిని పర్ఫెక్ట్ గా రాస్తారు. అలాంటి రైటర్ తగులుకుని దేవిశ్రీ ప్రసాద్ తమను మ్యూజిక్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా సూపర్ హిట్ అయి ఉండేది బొమ్మ. డైరెక్షన్ కి వంక పెట్టేది లేదు, బాగుంది, చాలా బాగుంది. కాకపోతే మిగతా కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ కూడా సరిగ్గా పడి ఉన్నట్టయితే ఆయన ఖచ్చితంగా సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ఉండేవాళ్ళు. డైరెక్టర్ జొనాథన్ ఎడ్వర్డ్స్ ఆయన సినిమాలో ఎమోషన్స్ ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఫాదర్ డాటర్ మధ్యన ఎమోషన్ ని నీట్ గా ఎలివేట్ చేశారు. క్లైమాక్స్ ని కూడా చాలా బాగా తీశారు అని చెప్పాలి. ఆయన డైరెక్షన్ ఎంత పర్ఫెక్ట్ చెప్పడానికి సినిమాలో సెకండ్ హాఫ్ లో రెండు సీన్స్ ఉన్నాయి, ఆ రెండు సీన్స్ ని కూడా అసలు సూపర్ గా తీశారు. ఆ రెండు సీన్స్ లో కూడా హీరోయిన్ పెర్ఫార్మెన్స్ సూపర్ హైలైట్ అనే చెప్పాలి. ఒకటి ఐఏఎస్ పాస్ అయింది, ఆ రిజల్ట్స్ చూసుకునే సీన్ అనమాట. మరో సీన్ హీరోకి బయటకు వెళ్దామని ఫోన్ చేసి చెప్పుద్ది హీరోయిన్, రెడీ అయిన తర్వాత మనసులో బాధ గుర్తుకొస్తుంది, అప్పుడు సతమతం అవుద్ది ఆ అమ్మాయి. ఆ సీన్ కూడా భలే తీశారు. ఇక్కడ పెర్ఫార్మెన్స్ కి అవకాశం ఉంది అన్న ప్రతి చోట కూడాను హీరోయిన్ శివశక్తి సచ్దేవ్ బ్రహ్మాండంగా చేసింది. హిందీ టీవీ సీరియల్స్ లో కనిపిస్తా ఉంటది ఆవిడ. క్లియర్ గానే అర్థమవుతుంది డైరెక్టర్ ఇంటెన్షన్, గ్లామర్ షో కోసం కాదు పెర్ఫార్మెన్స్ కోసమే ఆ అమ్మాయిని పెట్టుకున్నారు డైరెక్టర్ అని. తర్వాత ఈ సినిమాకి మరో హైలైట్, శ్రీకాంత్ అయ్యంగర్ హీరోయిన్ ఫాదర్ గా నటించారు. స్ట్రాంగ్ రోల్, ఆయన కూడా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ తోనే ఆకట్టుకున్నారని చెప్పాలి. తర్వాత హీరో విజయ్ రామ్ సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కూడాను. అతను చూడటానికి ఓకే పర్వాలేదు అనిపిస్తాడు, పెర్ఫార్మెన్స్ విషయంగా మాత్రం కొంచెం మంచి ఇంప్రెషన్ తీసుకున్నాడని చెప్పాలి. అతన్ని బెటర్ గా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారని మాట్లాడవచ్చు. ఇందాక ఇలాంటి కథకి ప్రసన్న కుమార్ బెజవాడ లాంటి రైటర్ ఉంటే బాగుంటుందని మెన్షన్ చేశాను, ఎందుకంటే అతను ఎంటర్టైన్మెంట్ బాగా రాస్తాడు అని. అలానే ఈ సినిమాలో రైటింగ్ డైలాగులు బాగాలేదని చెప్పడం కాదు, ఎమోషనల్ సిచ్యువేషన్స్ లో మంచి డెప్త్ తో చక్కటి డైలాగులు పడ్డాయి, వాటి గురించి తప్పుగా మాట్లాడేదే లేదు. క్లైమాక్స్ కి ముందు హీరోయిన్ ఫాదర్ కాలేజ్ కి వెళ్లి హీరో ఆయనతో మాట్లాడతాడు, ఆ సిచ్యువేషన్ లో డైలాగ్స్ మాత్రం ఎక్సలెంట్ అనే చెప్పాలి, చాలా బాగా రాశారు. తర్వాత రసూల్ ఎల్లూర్ గారి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి స్పెషల్ హైలైట్ అనే చెప్పాలి. ఆయన విజువల్స్ సినిమా చూసినంత సేపు కూడా చాలా మంచి ఇంప్రెషన్ తీసుకుంటాయి. మ్యూజిక్ డైరెక్టర్ రధన్ ఈ సినిమా కోసం కంపోజ్ చేసిన పాటలు పర్వాలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అంతగా ఇంప్రెషన్ తీసుకోలేదనే మాట్లాడాలి. ఓవరాల్ గా చెప్పేది ఏమిటి అంటే కథలో మంచి పాయింట్ ఉంది, కొన్ని మంచి మూమెంట్స్ ని కూడా క్రియేట్ చేసి పెట్టుకున్నారు, పోతే ప్యాకేజ్ ని పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకుని ఉండాల్సింది. ఇంకా మొత్తంగా చెప్పేది ఏమిటి అంటే ఈ సినిమా కొంత బాగుంది, కొంత బ్యాడ్ గా ఉంది. మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సినిమాలో ఉన్న సెకండ్ హాఫ్ కోసం, సెకండ్ హాఫ్ లో ఉన్న కొన్ని మంచి మూమెంట్స్ కోసం ఒకసారి అయితే ట్రై చేయొచ్చు, అవి డిసప్పాయింట్ చేయవు. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది అమరం అఖిలం ప్రేమ. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5/5. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.